హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం యూజర్స్ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్ గా అయితే ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్ గా ఇంతకుముందే మా ఫ్రెండ్ది ఒక అకౌంట్ నుంచి, అంటే గూగుల్ పే అకౌంట్ నుంచి 4000 రూపీస్ అనేటివి కట్ అయినాయి. అది ఏ విధంగా కట్ అయినాయి అనేది చూసుకున్నట్లయితే మాత్రం హ్యాకర్స్ చేతిలో నుంచి, అంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందంట. అక్కడ వెళ్ళి ఆ నోటిఫికేషన్ ని ఓపెన్ చేసిన వెంబడే అక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది వచ్చిందంట. ఆ స్క్రాచ్ కార్డ్ ని స్వైప్ చేసిన వెంబడే డైరెక్ట్ గా గూగుల్ పే లో తీసుకువెళ్ళింది. అక్కడ పిన్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే అమౌంట్ అనేటివి 1999 1999 ఇలా ఈ విధంగా 2 times అమౌంట్ అనేటివి కట్ అయినాయి. ఇక్కడ మీరు చూడవచ్చు లైవ్ గా కూడా, ఇక్కడ 2 times అమౌంట్ అనేటివి కట్ అయినాయి. మొత్తం చిన్న అమౌంట్ అయితే కాదు ఇది, మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం 4000 రూపీస్ అనేటివి కట్ అయినాయి ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఇప్పుడు ఈ వీడియో అనేది తీస్తున్నా, అంటే ఈ టాపిక్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నా. ఈ టాపిక్ గురించి చాలా వీడియోలు కూడా తీసిన, మధ్యలో సెక్యూర్ గా ఏ విధంగా పెట్టుకోవాలి మొబైల్ అనేది కూడా అక్కడ వెళ్ళి ఆ వీడియో కూడా తీసిన. అక్కడ వెళ్ళి కూడా మీరు చూడవచ్చు, అంటే గూగుల్ పే కి, ఫోన్ పే కి, పేటిఎం కి, ఇలా డిజిటల్ అప్లికేషన్స్ వాటికి అన్నింటికి మీరు సెక్యూర్ గా అయితే పెట్టుకోండి. వేటికంటే వాటికి మీ జీమెయిల్ ఐడి ఇవ్వడం కానీ అలా ఏమి చేయకండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం ఆఫర్, ఈ ఆఫర్ అని నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, అంటే మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఎస్ఎంఎస్ నే తీసుకోండి, అక్కడ వెళ్ళి ఆ ఎస్ఎంఎస్ వచ్చేస్తుంటాయి, మీరు అది గెలుచుకున్నారు, ఇది గెలుచుకున్నారు, ఇది ఓపెన్ చేసుకోండి, ఇంత క్యాష్ బ్యాక్ ని పొందవచ్చు, లేకుంటే ఆఫర్స్ కి సంబంధించింది, ఈ విధంగా ఫేక్ ఎస్ఎంఎస్ అనేటివి వస్తూ ఉంటాయి. అలా ఇక్కడ మీరు చూడొచ్చు, మా ఫ్రెండ్దే సొంతంగా 4000 రూపీస్ అనేటివి కట్ అయినాయి. మీరు నెగిటివ్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్ ఈ టాపిక్ అనేది, ఎందుకంటే మీరు ఆ విధంగా నెగిటివ్ తీసుకున్నట్లయితే మాత్రం మీ దాంట్లో కూడా అమౌంట్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమే నేను ఇప్పుడు ఈ వీడియో అనేది తీస్తున్నా ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు ఎస్ఎంఎస్ అనేటివి వచ్చేస్తుంటాయి, అలా వచ్చిన దానిని మీరు ఏ లింక్ ని కూడా ఓపెన్ చేయకండి. ఒకవేళ మీరు లింక్ ఓపెన్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మాత్రం గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, పేటిఎం కానీ, ఈ విధంగా యాప్స్ అనేటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించింది యాప్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ని ఓపెన్ చేసుకోండి. కానీ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ నుంచి వచ్చింది, గూగుల్ నుంచి వచ్చింది, ఎస్ఎంఎస్ నుంచి వచ్చేస్తున్నాయి అనేది ఈ విధంగా లింక్స్ వచ్చినట్లయితే మాత్రం మీరు ఎప్పటికీ ఓపెన్ చేయకండి. వాటిని ఓపెన్ చేసిన వెంబడే మీ దాంట్లోకి వెళ్ళి అమౌంట్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ అనేది బ్యాంక్కి ఇచ్చేస్తూ ఉంటారు, అలా కాకుండా వేటికంటే వాటికే మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు, జిమెయిల్ ఐడి అనేది ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి మీరే. ఒకవేళ నెగిటివ్గా తీసుకున్నట్లయితే మాత్రం ఏం చేయలేము, ఎందుకంటే ఫ్రెండ్స్ అమౌంట్ అనేది తక్కువ అమౌంట్ అయితే కాదు, 4000, అలా కొందరికి ఎక్కువ అమౌంట్ ఉన్నట్లయితే మాత్రం ఎక్కువ అమౌంట్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫస్టే హ్యాకర్స్, వాళ్ళని పట్టుకోవడం కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే చాలా సెక్యూర్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరైతే 2 step వెరిఫికేషన్ అనేది ప్రతి దానికి చేసుకోండి. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పిన, బట్ మీరు నెగిటివ్గా మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మొబైల్ సంబంధించింది ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎంజాయ్.